సీఎం మాటలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఎంఆర్ఓ విజయారెడ్డి హత్య ప్రభుత్వ హత్యగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు వివేక్ వెంకటస్వామి. పలు కాలనీల్లో తిరిగి గాంధీజీ సిద్ధాంతాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. గాంధీజీ సిద్ధాంతాల పేరుతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ ఇప్పుడు తుగ్లక్గా మారాడని మండిపడ్డారు వివేక్. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలపైన ముఖ్యమంత్రి అయినాడు కేసీఆర్. ఆయన అది గుర్తించుకోవాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 23 మందిని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, మళ్ళీ ఈసారి ఆర్టీసీ స్ట్రైక్లో కూడా 60 మంది కన్నా ఎక్కువ మనుషులను పొట్టలో పెట్టుకున్నాడు. ఎందుకంటే 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా 30 మంది ఈ కొత్త డ్రైవర్లను అవగాహన లేని సరిగా లైసెన్స్ లేని వారిని డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు యాక్సిడెంట్ చేస్తూ ఇంకా 30 మంది చనిపోవడం జరిగింది. నేను వారికి ఛాలెంజ్ చేస్తున్నాను, నీవు ఏ చట్టం ప్రకారంగా నువ్వు ఈ ఆర్టీసీని రద్దు చేస్తావో, ఏ చట్టం ప్రకారంగా రూట్లను ప్రైవేటైజ్ చేస్తావో, నువ్వు ఏ చట్టం ప్రకారంగా 45,000 మందిని డిస్మిస్ చేస్తావో. ముఖ్యమంత్రికి నేను ఛాలెంజ్ విసిరిస్తున్నా, మేము కూడా సుప్రీంకోర్టు పోతాము. ఏ ఒక్క కార్మికుని ఉద్యోగం పోకుండా మేము వాళ్లకు సపోర్ట్ చేస్తామని చెప్పి మేము ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాము. కేవలము నువ్వు నీ మంత్రులు బెదిరించి ఈ ఆర్టీసీ కార్మికులకు మీరు స్ట్రైక్ని ఫెయిల్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో అది డెఫినెట్లీ మీరు సాధించలేరు. తహసీల్దార్ గారి నీ సురేష్ కెరోసిన్ పోసి చంపడేయడము కేవలం ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే మాటలు, విధానాలు చూసి ఈ సంఘటన జరిగింది. వారు పూర్తి బాధ్యత దాన్ని తీసుకోవాలి.